ఇప్పుడు ఈ సినిమా జరుగుతున్నాడు మాకు వచ్చిన టాక్ ఏంటంటే మీకు డైరెక్టర్కి గొడవైంది. గొడవలుగా నేనేమనుకున్నానంటే గోపి గొడవపడే టైప్ గొడవపడే టైప్ కాదు కదా. కాదు మరి ఎందుకని ఇట్లా అన్నారు? ఒక డైరెక్టర్ గొడవపడ్డాడు ఏమనుకున్నా అసలు నిజం చెప్పు. అతను గొడవపడే టైప్ కాదు. గొడవ జరగలేదు అసలు. అంటే గొడవలు అంటే బేసిక్గా స్టోరీ సినిమా చేస్తున్న ప్రాసెస్లో కొన్ని కొన్ని లెంగ్త్లు ఎక్కువ అవుతున్నాయి. అసలు లెంగ్త్ ఎక్కువైపోతుంది, ఇది రేపు ఉండదు ఎట్లా అని ఎడిటింగ్ రూమ్లో లేపేస్తారు, తీయదొద్దు ఆపేద్దామని. తనేమో లేదు సార్ తీసుకుందాం రేపు మళ్ళీ తర్వాత కాదు, లేదని కావాలనుకోండి మళ్ళీ దొరకదు కదా. నేనంటే ఎందుకు డబ్బులు దండకు కదా ప్రొడ్యూసర్వి, వద్దు ఇక్కడతో కాదు ఇది ఎట్టని కట్ అయ్యింది ఉండదు ఛాన్సే లేదు ఇది నాకు క్లియర్గా అర్థమవుతుందంటే సరే చేసుకోపో నీ కర్మ ఇంకా నేను ఏం చేయను రేపు పెట్టాను తీస్తాడు తీసారా తర్వాత తీసాం. అంటే స్టోరీ వచ్చినప్పుడు మొత్తం చూసుకున్నప్పుడు కొంచెం లెంగ్త్ ఎక్కువ అవుతుంది. లెంగ్త్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మరి ఏదైతే మంచి సీన్ ఉంటుందో దాని ఇంపాక్ట్ వేరే ముందల సీన్ కొంచెం డల్ సీన్ పడినప్పుడు దాని ఇంపాక్ట్ పోతుంది దీని మీద. వద్దు లెంగ్త్ లేపోయినా నేను చెప్పలే, వాళ్ళు ఇటరే చెప్పారు సార్ ఇది బాగాలేసి లేపేద్దాం సార్. నేను అప్పుడు చూసి ఏంటి సార్ ఆ రోజు చెప్పింది ఏంటి అదే కదా దీన్ని గొడవ అని చెప్పారు. దీన్ని గొడవ నేను అనుకున్నా గోపి అసలు గొడవపడే టైప్ కాదు. అంటే బేసిక్గా ఒకవేళ గొడవ అంటే నేను ఒకవేళ నచ్చకపోతే గమని కూర్చుంటాను ఇంకా వదిలేసి కూర్చుంటా అట్లా. అంటే దీంట్లో కథలో విషయం ఉంది దాంట్లో, ఎందుకంటే మనం ఎంత బెటర్గా చేసుకుంటే అంత బెటర్, వేస్టేజ్ కూడా వేస్ట్ అనవసరం, డబ్బులకు పెట్టడం దండకు కదా అందుకు.